ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीनरदृष्टिनिवारणकालभैरवाय नारा नमो नमः ॐ कुज अरिष्टेतु सम्प्राप्ते कुजपूजाञ्च कारयेत् कुजध्यानं प्रवक्ष्यामि ऋणरोगशत्रुपीडोप उपशान्तये हरि हि మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినట్టు ప్రియ సోదరి మండలికి అందరికీ కూడా సనాతన సంరక్షకులకు ధర్మ వీక్షకులకు ప్రేక్షకులకు అందరి పైనను కుజ భగవానుడి యొక్క ఆశీస్సు ఉండాలని కోరుకుందాం కుజుడు రోగకారకుడు రుణకారకుడు శత్రుకారకుడు ఎవరి యొక్క జాతకంలోనైనా లగ్నంలోనైనా ఒకటిలో రెండులో నాలుగులో ఏడులో ఎనిమిదిలో పన్నెండులో కుజుడు సంచారం చేసినట్లయితే కుజదోష ప్రభావం ఉంటుంది అలాంటి రుణాలు రోగాలు కుజదోష ప్రభావం ఎవరిపైన ఉండకుండా అందరినీ చల్లని చూపులతో ఆయురారోగ్యాలుగా ఆశీర్వదించాలని ఏడాది తర్వాత కుజభగవానుడు ఇరవై ఎనిమిదవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడు నుండి ఐదవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వరకు సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఏడాది తర్వాత ధనుస్రాసులో సంచారం చేయటప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి ధనుస్రాసులో కుజ భగవానుడు ఏడాది తర్వాత సంచారం చేయడం వలన రుణ రోగ సమస్యలు పంచి ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో మౌనంగా ఉండడం దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోగలిగినట్లయితే భూములు గృహాలు నూతన వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించుకునే కార్యక్రమంలో అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుంది కనుక ఏదైనా తెలిస్తేనే పెట్టుబడులు పెట్టండి తెలియలేదు తెలుసుకొని సలహా తీసుకొని నిపుణుల యొక్క సలహా తీసుకున్నట్లయితే అద్భుతమైన కాలం మీ ముందర ఉందని చెప్పి గమనించాలి కుజభగవానుడు అందరినీ చల్లగా ఆశీర్వదించాలని ఒకటిలో కూర్చుడు ఉన్నాడు రుణ సమస్యలు రోగ సమస్యలు రెండులో కూర్చుడు ఉన్నాడు ధనపరమైన సమస్యలు నాలుగులో కూర్చుడు ఉన్నాడు ఏ పని జరిగినా చేయాలన్నా విజయవంతం కాకపోవడం సగల ఆగిపోవడం ఏడులో కూర్చుడు ఉన్నాడు ప్రేమ వివాహాల్లో ఆటంకాలు భార్యాభర్తల మధ్య విభేదాలు వాహన ప్రమాదాలు పొంచి ఉంటాయి ఎనిమిదిలో కుజుడు ఉన్నాడు యంత్ర ఆయుధాలతో ప్రమాదాలు జనగండము భూగండము యంత్ర ఆయుధాలతో మరణ ఆయుధాలతో ఇబ్బందులు ఉంటాయి వ్యయంలో కుజుడు ఉన్నాడు ఖర్చు పెట్టడమే తప్ప తిరిగి తెచ్చుకోవడం లేనటువంటి పరిస్థితి ఉంటుంది భూముల్లో పెట్టుబడి పెట్టడం అమ్ముకోలేకపోవడం అలాగా అనేక రకాలమైన కోర్టు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక ఇలాంటి కుజభగవానుడి యొక్క అనుగ్రహం లేనటువంటి వారందరూ ఏం చేయాలి అన్నట్లయితే ప్రతి మంగళవారం పూట ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు కుజహోర ఉంటుంది అలాంటి కాల సమయంలో మౌనంగా ఉండడం వీలైనంత వరకు కుజ ధ్యానం చేసుకోవడం యోగదాయకం అలాగనే ఎరుపు వస్త్రాన్ని ఎరుపు క్లాత్ మీద కూర్చొని సాధన చేయడం వల్ల అంగారకుడి యొక్క ఆశీస్సులు అద్భుతంగా మనకు ఉంటాయి అలాగా ప్రతి మంగళవారం పూట కందిపప్పుతో కూడుకున్న ఆహారాన్ని భుజింపచేయడం ఒక ఎరుపు క్లాత్లో ఓ కేజీంబాబు కందులను కానీ కందిపప్పును కానీ మూటకట్టి ఒక ఏడు ఎర్రటి ఒత్తులను ఆముదంలో నానబెట్టి ఇలాంటి సమస్యలు ఉండబడిన వారికి దిష్టి తీసి నీ ప్రవహించే నీటిలో వేయడం వలన చేపలు లాంటివి అనేక తిని తనకున్న కుజదోషం తొలగిపోతుంది అలాగనే నానబెట్టి గోమాతగా పెట్టడం వల్ల కర్మదోషం తొలగిపోతుంది అలా కుదరలేదు బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వల్ల ఆ సం భోజనం చేయడం వలన మనకు సంచిత ప్రారంభ ఆగమిక మీకు కర్మలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలా మీరు పడుకునేటువంటి రూంలో ఒక ఎరుపు లైట్ని ఏర్పాటు చేయడము ఎరుపు క్లాత్తో ప పైన పడుచు పడుచుకొని పడుకోవడము అలాగే ఎరుపు వస్త్రాన్ని దానం చేయడం వల్ల రుణ సమస్యలు రోగ సమస్యలు తొలగిపోతాయి అబ్బో ఇదల్ల చాలా కష్టమండి మేము చేయలేము అనుకుంటున్న వారందరికీ ఒక అద్భుతమైన ఆధ్యాత్మికమైనటువంటి రెమెడీ ఏమిటనగా ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ఒక ఏడు కానీ కందిపప్పులను నీటిలో వేసి ఆ నీటితో స్నానం చేయండి యోగదాయకం అలాగనే ఈ యొక్క అంగారక కల్పవృక్ష దేవతను గృహంలో ఉంచుకొని ప్రతిరోజు ఉదయము కుదిరితే సాయంత్రం పూట రెండు అగరబత్తులు వెలిగించి ఓం క్రాం క్రీం క్రోం సహ భౌమ యనమ అనే మంత్రాన్ని సార్లు కుదిరితే ఇరవై ఏడు సార్లు కుదరలేదు నూట ఎనిమిది సార్లైనా కుదిరేలాగా చేసుకొని మంత్ర సాధన మీరు చేసినట్లయితే ఇలాంటి అనేక రకాల సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి